49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక బుల్టెల్ అప్డేట్ చూస్తే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని నారాయణ రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు నారాయణ రెడ్డి మామ వెంకటేశ్వర రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు ఢిల్లీలో ఉన్న కుమార్తె అల్లుడికి గణంగా పెళ్లి చేస్తానంటూ పిలిపించారని తెలిపారు ఈ క్రమంలో వారు హైదరాబాద్కు వచ్చిన అనంతరం కుమార్తెను గృహ నిర్బంధనం చేసిన వెంకటేశ్వర రెడ్డి అల్లుడు మర్డర్కు ప్లాన్ చేశాడని చెప్పారు ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి ఆశిక్ కాశీలకు 5 లక్షల ముందస్తు ప్లాన్ లో భాగంగా జూన్ 27న నారాయణ రెడ్డిని కార్లో ఎక్కించుకొని టవల్ తో మెడకు బిగించి సుపారీ గ్యాంగ్ హతమార్చిందన్నారు అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారని పోలీసులు తెలిపారు కాల్ డేటా ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు భాస్కర్ చెప్పండి రెండు రోజుల క్రితం చనిపోయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డి హత్య కేసులో కొత్త కోణం బయటకు వస్తుంది నారాయణ రెడ్డిని సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మగను పెంచుకున్నటువంటి నారాయణ రెడ్డి భార్యకు సంబంధించినటువంటి తండ్రి వెంకటేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వెంకటేశ్వర రెడ్డి గత కొంతకాలంగా వీళ్ళని ప్రతిసారి వేధియాలని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడా కూడా వారికి చిక్కకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ తాజాగా ఢిల్లీలో ఉన్నటువంటి కుమార్తెని అల్లుడిని ఘనంగా పెళ్లి చేస్తామంటూ పిలిపించి కుమార్తెని ఇంట్లో గృహ నిర్బంధం చేసి వెంకటేశ్వర రెడ్డి తన వేరే పెళ్లి చేయిస్తాను కూతురికి అంటూ ఒత్తిడి తేవడంతో వెంకటేశ్వర రెడ్డి తన కూతురుని ఇంట్లోనే బంధించినటువంటి పరిస్థితి దీంతో ప్రేమ వివాహం చేసుకున్నటువంటి అల్లుడు నారాయణ రెడ్డి ఎట్టి పరిస్థితిలో హత్య చేయాలని సుపారీ ఇచ్చి మామ వెంకటేశ్వర రెడ్డి కొంతమంది తన మిత్రులు ఎవరైతే ఉంటారో శ్రీనివాస రెడ్డి ఆశిక్ సాక్షిలకు 5 లక్షల రూపాయలిచ్చి ఆ సుపారీ గ్యాంగ్ తో మాట్లాడించి హత్యకు పోనుకోవడం జరిగింది జూన్ 27వ తేదీన నారాయణ రెడ్డిని కారులో ఎక్కించుకుని టవల్తో మెడకు గట్టిగా ఉచ్చు బిగించి ఆయనను హతమార్చినట్టుగా సుపారీ గ్యాంగ్ విచారణలో వెల్లడించినట్టుగా ప్రస్తుతానికి మనకు తెలుస్తా ఉంది జిన్నారం అటవీ ప్రాంతంలో వద్దకు వెళ్లి ఆ చనిపోయినటువంటి నారాయణ రెడ్డి మృతదేహాలపై పెట్రోల్ పోసి గుర్తుపట్టకుండా ఆ మృతదేహాన్ని కాల్చేసినట్టుగా కూడా చేశారు అయితే ఆ కొద్దిసేపటి తర్వాత ఆ మృతదేహంపై ఉన్నటువంటి పంటలు ఆరిపోవడంతో కొంత సగం వరకు కాలినటువంటి మృతదేహం బయటపడింది నారాయణ రెడ్డిని సంపేసినట్లుగా ఫోన్ ద్వారా వెంకటేశ్వర రెడ్డికి సమాచారం అందించినటువంటి సుపారీ గ్యాంగ్ అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మొత్తం కాల్ డేటా ఆధారంగా నిశ్చితుని ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు ఈ ఢిల్లీ నుంచినటువంటి గ్యాంగ్ ఎవరు ఈ కూతురుని వెంకటేశ్వర రెడ్డిని ఇద్దరిని పిలిపించిన తర్వాత శ్రీనివాస రెడ్డి అనేక సార్లు బెదిరించాడు అనేటువంటిది కూడా గతంలో నారాయణ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ప్రస్తుతం యువతి ఆ తండ్రి వెంకటేశ్వర రెడ్డి ఆయన పరాదులో ఉన్నట్టుగా తెలుస్తోంది తన మిత్రుడు శ్రీనివాస రెడ్డి సుపారీ గ్యాంగ్ కు సహకరించినటువంటి ఆశిక్ కాశీలకు 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా శ్రీనివాస రెడ్డి ఒప్పుకోవడం జరిగింది వెంకటేశ్వర రెడ్డి ఇచ్చినట్టుగానే తెలుస్తా ఉంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ప్రస్తుతం ప్రాథమికంగా విచారించినటువంటి సందర్భంలో 3 నిందితులను మాత్రం పట్టుకుని వారిని విచారిస్తున్నారు కేవలం ప్రేమ వివాహం తన కూతురు చేసుకున్నటువంటి కోపంతో వెంకటేశ్వర రెడ్డిని హతమార్చేందుకు పూర్తి స్థాయిలో ఈ ప్లాన్ కు వేసినట్టుగా తెలుస్తా ఉంది నారాయణ రెడ్డిని చంపడానికి వెంకటేశ్వర రెడ్డి ముందు నుంచి ఆ ఇప్పుడైతే పార్వతి పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి కూడా వారిపై పగ పెంచుకున్నాడు వారిని పిలిపించి హత్య చేయాలనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి మోడస్ ఆపరేషన్ గా ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని పిలిపించి కూతురుని ఇంట్లో బంధించి వెంకటేశ్వర రెడ్డిని చంపినట్టుగా నారాయణ రెడ్డిని చంపినట్టుగా వెంకటేశ్వర రెడ్డి విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వెంకటేశ్వర రెడ్డి అవకాశం ఉన్నారని పోలీసు చెప్తున్నారు పూర్తి విచారణ తర్వాత ఇది సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్స్ తెలిసే అవకాశం కనిపిస్తోంది రైట్ భాస్కర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ So
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నారాయణ రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నారాయణ రెడ్డి మామ వెంకటేశ్వర రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఉన్న కుమార్తె అల్లుణ్ణి ఘనంగా పెళ్లి చేస్తానంటూ పిలిపించారని తెలిపారు. ఈ క్రమంలో వారు హైదరాబాద్ వచ్చిన అనంతరం కుమార్తెను గృహ నిర్బంధనం చేసిన వెంకటేశ్వర రెడ్డి అల్లుడి మర్డర్ కు ప్లాన్ చేశాడని చెప్పారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి ఆషిక్ కాశీలకు 5 లక్షల సుపారీ ఇచ్చి మామ మట్టుబెట్టించాడని స్పష్టం చేశారు. ముందస్తు ప్లాన్ లో భాగంగా జూన్ 27న నారాయణ రెడ్డిని కారులో ఎక్కించుకొని టవల్తో మెడకు బిగించి సుపారీ గ్యాంగ్ హతమార్చిందన్నారు. అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారని పోలీసులు తెలిపారు. కాల్ డేటా ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.